ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యలోనికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి శ్రేష్టమైన సమయానికై ఆ దేవతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు మీరు షేర్ చేయండి. దాని ద్వారా మీరు దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులు కాగలరు. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాతో కలిసి బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే లూకా సువార్త 23:34 చదువుదాం. లూకా సువార్త 23:34 చదువుకుందాం. మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశ భాగం ఏమిటంటే క్షమించుట. మరొకసారి చెబుతున్నాను, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశ భాగం ఏమిటంటే క్షమించుట. మనము చాలా సందర్భాల్లో తల్లి కొడుకును క్షమించదు, కొడుకు తండ్రిని క్షమించడు, అలాగనే చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఒకరినొకరు క్షమించుకోలేరు. ఎవరైనా మన ఎడల తప్పిదములు చేస్తే వారిని మనం క్షమించలేము. క్షమించలేకపోవటం వల్ల చాలా సందర్భాల్లో దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలను కోల్పోతాం. భర్త భార్యను క్షమించదు, భార్య భర్తను క్షమించదు. భర్త రోజు తాగి వస్తే అయినప్పటికీ కొన్నిసార్లు భర్తని భార్య క్షమించదు. ఇలా ఎందుకు చేస్తున్నామని అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడంటే మనం ఒకరినొకరు క్షమించుకునే మనసు లేకపోవటం వల్ల ఇలాగను జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నింటినీ క్షమించాడు. ఆయన కలువరి సిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. కలువరి సిలువలో మన పాపాలన్నింటినీ క్షమించాడు. కాబట్టి మనం ఇకను సజీవులమై ఉన్నాం. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తే మన పాపములను క్షమించాడు కాబట్టి మనం ఇతరుల పాపాలను కూడా మనం క్షమించే వారంగా మనం ఉండాలి. చాలాసార్లు మనము క్షమించే మనసు లేకుండా ఆ పగని ఏం చేస్తామంటే ఇంకను కొనసాగిస్తూ ఉంటూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఘోర పాపినైనా కూడా క్షమించాడు. మనము కూడా ఇతరులకు క్షమించే వారంగా మనం ఉండాలి. ఒకవేళ ఇతరులు మనకి కీడు చేసినప్పటికీ, ఒకవేళ మనకి మనల్ని ఇతరులు అని ఏమన్నా చేసినప్పటికీ మనం ఏం చేయాలంటే క్షమించే వారంగా మనం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రైస్తవులుగా ఉంటున్న మనము చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే ఒకరిని ఒకరు క్షమించుకోలేము. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యేసు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను. మనము దేవుడు మన కొరకు దేవుణ్ణి ఎంతో హింసించినప్పటికీ, ఎంతో శ్రమ పెట్టినప్పటికీ ఆయన ఏం చేస్తారంటే వీరేం చేస్తున్నారో వీరి వెరుగురు కనుక వీరిని క్షమించుము. సిలువుతో యేసుక్రీస్తుతోటి ఇద్దరు దొంగల్ని కూడా సిలువ వేస్తారు. సిలువ వేసినప్పుడు కుడివైపు ఒకరిని, ఎడం వైపు ఒకరిని సిలువ వేస్తారు. వేసినప్పుడు ఆ సందర్భంలో మాట్లాడుతున్న సందర్భం ఏమిటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరి వెరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్పినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో మనము ఇతరులను క్షమించే వారంగా ఉండాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్నించాలని ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఒకరిని ఒకరు క్షమించుకుంటున్నారా? ఒకవేళ నువ్వు నీ శత్రువుని క్షమిస్తున్నావా, నీ ఇరుగు పొరుగు వారిని క్షమిస్తున్నావా, నీ బంధువులను క్షమిస్తున్నావా? ఒకవేళ నువ్వు ఇతరులతో గొడవ పడి ఏ విషయంలోనూ క్షమించే మనసు లేకుండా పోతున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో, ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకు అన్ని విషయాలు తెలుసు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం.
ఇవన్నీ మర్చిపోతాం. కొన్నిసార్లు దేవుడు కూడా పదే పదే విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తాడంటే, ఒకసారి మనం తప్పిపోతున్నామని, ఒకసారి మర్చిపోయామని దేవుడు సేవకుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కొన్ని సందర్భాల్లో తెలియజేస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని అప్పుడు దేవుడు తెలియజేసినప్పుడు, మనం సరిచేసుకున్నప్పుడు తప్పకుండా మనం ఆశీర్వదింపబడతాం. ఇక్కడ చూసినట్లయితే తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. మనము క్షమించే వారంగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్షమిస్తున్నావా? నీకు కీడు చేసిన వారిని క్షమిస్తున్నావా? ఒకవేళ ఇంతవరకు నీకు క్షమించే మనసు లేకుండా పోతే, ఈరోజు నుంచి నేను క్షమించే మనసుని కలిగి ఉండు నా ప్రియ సహోదరి సహోదరులారా. మనం ఒకసారి చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 4:32 చదువుతా. ఎఫెసీ రాసిన పత్రిక 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణారుదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు మన పాపంలో మనం ఉన్నప్పటికీ అయినప్పటికీ ఆ పాపాలన్నింటినీ మన కొరకు ఆ కలువరి శిలువలో క్షమించాడు. కలవరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం చేసిన పాపాలను బట్టి ఆయన క్షమించాడు. కొన్నిసార్లు మనం క్షమించే మనసు ఉండదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. దేవుడే క్షమించినప్పుడు మానవులంగా మనం క్షమించకూడదా? మనం ఎంతటి వారమండి? స్వయానే దేవుడే ఇతరులను క్షమిస్తుంటే, తనని హింసించాడు, తనని ఉమ్మివేశారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, అయినప్పటికీ వారందరిని క్షమించాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. దేవుడే క్షమించినప్పుడు మనం ఎంతటి వారమండి? మనం ఎంతటి వారం? కాబట్టి మనము కూడా ఇతరులను క్షమించే వారంగా మనం ఉండాలి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకునుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకసారి ఏం జరిగిందంటే, ఒరిస్సా ప్రాంతంలో చూసినట్లయితే, ఒరిస్సా ప్రాంతంలో అగస్టిన్ గ్రహిస్టిన్ అనే ఒక సువార్తికుడు సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్తాడు. ప్రాంతానికి వెళ్ళినప్పుడు భార్య ఇంట్లో ఉంటుంది, ఇద్దరు పిల్లల్ని కలిసి వారు సువార్త ప్రకటించడానికి వెళ్తారు. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తారు. ప్రకటించి ఏం చేస్తారంటే, వారు అలసిపోయి ఆ ప్రాంతంలోనే ఒక చోట కారు ఆపుకొని ఆ కారులో నిద్రపోతారు. క్రీస్తు అంటే తెలియని వ్యక్తి, క్రీస్తు అంటే సహించిన వ్యక్తి, ఈ సువార్త చెప్పటానికి ఇష్టం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ నిద్రిస్తున్న వారి కారు పైన పెట్రోల్ పోసి అగ్గిపుల్లను అంటిస్తాడు. అగ్గిపుల్లను అంటించగానే వారు ఆ యొక్క మంటలో కాలిపోతారు. కాలిపోతే తీరా పోలీసులకి విషయాలంతా తెలిసి ఎవరైతే ఇలా చేశారో వాళ్ళని ఏం చేస్తారంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు. జైలుకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క భార్యని పిలుస్తారు. ఈ చూసినట్లు గ్రహిష్ఠుని యొక్క భార్యని పిలిచినప్పుడు, ఈ గ్రహిష్ఠుని ఏం చేయమంటావు అమ్మా, వీళ్ళని నీ భర్తని చంపాడు కదా, ఏం చేయమంటావు అంటే, ఏం చేస్తుంది అంటే, ఆమె వీరిని క్షమించుము, వీరిని క్షమించండి అని చెప్పగానే, ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే ఆ విషయం అనేది పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి ఆమె క్షమించటం వల్ల ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుణ్ణి తెలుసుకొని ఈరోజు సువార్త పని కూడా చేస్తున్నాడు. ఒకవేళ ఆమె తన మీద కక్ష కలిగి నా భర్తను చంపినందుకు తనని చంపేయండి అది ఇది అని ఉన్నట్లయితే ఆయన దేవుణ్ణి తెలుసుకుండేవారా? మనమైతే ఎలా ఉంటాం? వాడిని మామూలుగా చంపొద్దు, నా భర్తను చంపాడు కాబట్టి వాడిని మామూలుగా చంపొద్దు అని మనం పగతో వాడిని చిత్రహింసలు పెట్టండి అని మనమైతే చదువుతాం. కానీ తన క్రీస్తు ప్రేమను చూపించింది. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకొనడి అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేసిందంటే, చంపినప్పటికీ తన భర్తని
ఏం చేసిందంటే క్షమించింది. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా? దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకునడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూసినట్లయితే లోకాసువార్తలో చూసినట్లయితే లోకాసువార్త 6వ అధ్యాయం, లోకాసువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుదా. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. హల్లెలూయా. ఏం దేవుని యొక్క వాక్యంలో ఏం సెలవిస్తుందంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. క్షమించాలి. క్షమించినప్పుడు మీరు కూడా క్షమింపబడుతురు. పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు ఇతరులకు క్షమించలేనప్పుడు ఆయన మీ పాపాలను, నువ్వు చేసిన పనులు ఎలాగ క్షమిస్తాడు? నువ్వు క్షమించే మనసు కలిగి ఉన్నప్పుడు నీ పాపాలను కూడా ప్రభువు యేసుక్రీస్తు క్షమిస్తాడు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులా, ఇంతకాలం నీ జీవితంలో క్షమించే మనసు లేకపోతే ఈరోజు నుంచైనా నీ సహోదరుని, నీకు హింసించే వారిని, నిన్ను బాధ పెట్టేవారిని ఈరోజు నుంచైనా క్షమించగలిగే ఒక చక్కటి తీర్మానం తీసుకో. క్షమిస్తాను ప్రభువా, ఈ రోజు నుంచైనా నువ్వు మమ్మల్ని, మేము చేసిన పాపాలను క్షమించావయ్యా. మేము కూడా ఒకవేళ మా ఎడల మా సహోదరులు, మా బంధువులు, మా స్నేహితులు ఏమైనా తప్పు చేస్తే, ఒకవేళ మేము గొడవ పడితే, లేకపోతే ఒకవేళ మేము వాళ్ళని హింసిస్తే, అయ్యా తండ్రి నేను వారిని క్షమిస్తాను అని ఒక చక్కటి తీర్మానం తీసుకో నా ప్రియ సహోదరి సహోదరులారా. క్షమించగలిగినప్పుడు, క్షమించడం అప్పుడు మీరు క్షమింపబడదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం క్షమించే వారంగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు మనల్ని తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా మనల్ని బ్లెస్ చేస్తాడు. నువ్వు ఇంతవరకు క్షమించే మనసు లేకపోయినట్లయితే ఈరోజు నుంచైనా క్షమించే మనసు నువ్వు కలిగి ఉండాలి. క్షమించగలిగిన మనసు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నీ పాపాలను కూడా క్షమిస్తాడు. క్షమించడి అప్పుడు మీరు క్షమించబడుదురు. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించుము అని తన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా చెప్పారు, మనం కూడా అలా చెప్పాలి. చెప్పగలిగే స్థితిలోనికి రావాలి. చెప్పగలిగిన స్థితిలోనికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీ పాపాలని, నువ్వు చేసిన ప్రతి పాప క్రియల్ని దేవుడు క్షమిస్తాడు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్షమించుడి, క్షమించుడి అని చెబుతున్న ఎన్నిసార్లు క్షమించాలంటే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్ని మార్లు అతను క్షమింపవలను, 7 మార్లు మటుకునా అని అడిగిను. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మార్లు మటుకే కాదు, 77 మార్లు మటుకు నీతో చెప్పుచున్నాను. ఎన్నిసార్లు మనం క్షమించాలంటే 70 ఏళ్ళ మటుకు, అంటే 70 సంవత్సరాల మటుకు క్షమించాలని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. మనం జీవించి ఉన్నంతకాలం మనం ఏం చేయాలంటే క్షమించే మనసు కలిగి ఉండాలి. క్షమించగలిగిన మనసు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతవరకు క్షమించే మనసు ఉందా? ఒకసారి నిన్ను ప్రశ్నించు. ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుల, నువ్వు క్షమించే మనసు ఉందా? ఒక్కసారి ఏదైనా తప్పు చేస్తే ఒకసారి 2 సార్లు క్షమిస్తున్నావా? 3 సార్లు క్షమించి వాడి మీద కక్ష పెట్టుకుంటున్నావా? నీ ఏడల ఏదైనా తప్పు చేసినా నువ్వు ఎన్నిసార్లు క్షమించాలంటే 70 మార్లు ముట్టుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మనము జీవించి ఉన్నంతకాలము క్షమించాలి. ప్రభువైన యేసుక్రీస్తు క్షమించాడు కాబట్టి మనం ఇంకనూ బ్రతికున్నాం, సజీవులుగా ఉన్నాం మనం. ఆయన క్షమించకపోతే మనం ఎక్కడుండేవారము? ప్రియా సహోదరి సహోదరులారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు క్షమించాలంటే రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం
14వ వచనం చూసినట్లు ఎవరిని క్షమించాలంటే మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి గాని క్షమింపవద్దు. హల్లెలూయా. ఏం చేయాలంటే ఎవరిని క్షమించాలంటే మిమ్మల్ని హింసించే వారిని క్షమించాలి. మిమ్మల్ని హింసించే వారిని క్షమించి ఏదంటే వాళ్ళని దీవించాలి. కొంతమంది మనం అనుకుంటాం వాడికి తగిన శాస్త్రే జరిగింది, వాడు చేసిన దానికి బాగా అనుభవిస్తున్నాడు అని చాలా సందర్భాల్లో అంటాం. మనం అలా అనకూడదు. మనం క్షమించాలి. మనం క్షమించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన రోత జీవితం బట్టి ఆయన కలవరి శిలువ ప్రాణాన్ని పెట్టి మన పాపములన్నిటిని తుడిచివేశాడు. మన పాపములన్నిటిని తుడిచేసి మనల్ని క్షమించాడు కాబట్టి మనము ఇంకనూ బ్రతికున్నాం. నా ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టకపోతే, ఆయన నీ కొరకు నీ పాపాన్ని క్షమించకపోతే ఓ నువ్వు మన జీవితం ఎలాగుండేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపాలను నా పాపాలని మన అందరి పాపాలను క్షమించకపోయినట్లయితే మనం ఈ లోకంలో జీవించగలిగేవారమా? ఈరోజు ఆయన పని మనం చేయగలుగుతామా? ఈరోజు ఆయన గురించి చెప్పగలుగుతామా? మన తల్లి గర్భంలో నుండి భిన్నంగా రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగాడు. మనం పాపంతో పుట్టాం. పాపంతో పుట్టాం కాబట్టి ఆ పాపాన్ని తొలగించటానికి పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి రావాలి కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మానవుని వలె జీవించాడు. తను 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పరిచర్య చేసి దేవుడు తను పంపిన చిత్తాన్ని నెరవేర్చి ఏం చేశాడంటే చివరగా కలవరి శిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టి చివరగా దేవుడు పంపించిన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దేవుడు పంపించిన ఉద్దేశాన్ని, దేవుడు పంపించిన ప్రణాళికని నెరవేర్చి ఆ కలవరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మన పాపాలన్నింటిని క్షమించాడు. ఆ కలవరి శిలువలో ప్రాణాలని, ఆ కలవరి శిలువలో మన పాపాలని క్షమించాడు కాబట్టి మనం సజీవులుగా ఉండాలి. నా ప్రియా సహోదరి సహోదరులారా, మీకు నేను తెలియజేసేదేంది, ఒకవేళ మీరు ఇంతవరకు ఎవరినైనా క్షమించవచ్చు, శత్రువుని క్షమించకలేకపోతే ఈరోజు నుంచి అయినా క్షమించే మనసు కలిగి ఉంది. ప్రభువుని యేసుక్రీస్తు క్షమించాడండి. నువ్వెంత నేనెంత మనందరం ఎంత అండి? ఆఫ్టర్ చిన్న కాబట్టి ఆయన క్షమించినప్పుడు మనం క్షమించాలి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరిని క్షమించాలంటే హింసించే వారిని క్షమించాలి. ఎవరిని క్షమించాలి? హింసించే వారిని క్షమించాలి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంది, ఎవరిని క్షమిస్తున్నామా? క్షమించటం లేదా? హింసించే వారిని క్షమిస్తున్నామా లేదా? మనమైతే క్షమించకుండా మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో ఆ పగని కంటిన్యూగా కొనసాగిస్తాం. ఒకవేళ మనం చచ్చిపోతున్నా కూడా ఏం చేస్తామంటే వాడితో నువ్వు మాట్లాడొద్దు, వాడు అంటే మంచివాడు కాదురా, వాడితో మాట్లాడవద్దు అని మనం చెబుతాం. వృద్ధులైతే ఏం చెబుతారంటే రే వాడు మంచోడు కాదురా, వాడు మన శత్రువురా, మనం క్షమించొద్దురా, నీ జీవితం నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వేం చేస్తావంటే వాడితో స్నేహం చేయొద్దురా, వాడిని క్షమించొద్దురా అంటారు. నువ్వు నేను దేవుని నమ్ముకున్న మనము ఏం చేయాలంటే హింసించే వారిని మనం క్షమించాలి. మనం అలాగా క్షమించకుండా ఆ యొక్క మనసుని మనము హృదయంలో పెట్టుకొని దాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒకవేళ చాలా దురదృష్టం. మనం క్షమించే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుంచే నువ్వు చక్కటి తీర్మానం తీసుకో. ఇంతవరకు నువ్వు క్షమించే మనసు లేకపోతే ఈ రోజు నుంచే ఒక చక్కటి తీర్మానం తీసుకో నా ప్రియా సహోదరి సహోదరులారా. ఇంతవరకు నువ్వు క్షమించకపోతే తండ్రి వీరేం చేయొచ్చినా వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నట్లు నువ్వు కూడా క్షమించు. ఎలా అంటే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుకోండి, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరిని క్షమించాలంటే, ఎన్నిసార్లు క్షమించాలంటే 70 మార్లు మటుకు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఎవరిని క్షమించాలంటే హింసించే వారిని క్షమించాలి. నా ప్రియా సహోదరి సహోదరులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు నువ్వు ఒకవేళ అలాగ ఉండకపోతే ఈ రోజు నుంచైనా అలాగ ఉండటానికి ఒక చక్కటి తీర్మానం తీసుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం క్షమించుటకు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఎంతకాలం నువ్వు క్షమించకుండా ఉంటావు?
ఒకవేళ ఈరోజు నీ రా ఈరోజే నీ ప్రాణం పోతే ఏంటి నీ పరిస్థితి? ఇతరులను క్షమించకుండా నువ్వు ఒకవేళ మరణిస్తే ఏంది నీ పరిస్థితి? దేవునికి లెక్క అప్పు చెప్పాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడు అడిగినప్పుడు, ఇతరులను క్షమించావా లేదా అని నిన్ను అడిగినప్పుడు, తండ్రి నేను క్షమించానని చెప్పగలిగే అటువంటి స్థితిలోనికి మనం రావాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. జ్ఞాపకం చేసుకో, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నుంచి అయినా చక్కటి తీర్మానం తీసుకో, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోక తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు చక్కటి వాక్యాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు స్తోత్రాలు. అయా ప్రభు, క్షమించటనే వాక్య భాగాన్ని మాకు తెలియజేసిన విధానానికి వందనాలు స్తోత్రాలు. అయా తండ్రి, వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అయ్యా నీకు వాక్యం సెలవిస్తుంది. ఎన్నిసార్లు తండ్రి మేము క్షమించలేకపోతే ఈరోజు నుంచి అయినా తండ్రి క్షమించటకు మీరు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడే అని నీకు వాక్యం సెలవిస్తుంది తండ్రి. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఎన్నిసార్లు క్షమించాలంటే 70 మార్లు మటుకని నీకు వాక్యం సెలవిస్తుంది. ఎవరిని క్షమించాలంటే హింసించే వారిని క్షమించాలని నీకు వాక్యం సెలవిస్తుంది తండ్రి. నిజమే తండ్రి, ఒకవేళ మేము క్షమించలేకపోతే ఈరోజు నుంచి అయినా తండ్రి మేము క్షమించ తండ్రి ఒక చక్కటి తీర్మానం తీసుకోవటానికి సహాయం చేయండి. తీర్మానం తీసుకుని నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా కొరకు కలవరి సిలువలో ప్రాణాన్ని పెట్టావయ్యా. మేము పాపమై ఉండగా తండ్రి అయ్యా మా పాపాలను క్షమించుతండి. ఈరోజు తండ్రి పరలోక రాజ్యంలో చర్చుటకు తన పరలోక నివాసులుగా మమ్మల్ని ఉండటానికి తండ్రి మా పాపాలన్నింటి మీరు క్షమించారు ప్రభువా. ఈరోజు నుంచి అని మేము ఇతర పాపాలని ఇతరులను తండ్రి ఒకవేళ మా ఏళ్ళ ఏదైనా తప్పిదం చేస్తే తెలిసి తెలియక చేసినట్లయితే మేము క్షమించే వారంగా మేము ఉండటానికి మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనలో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.